हाई हेलो वेलकम बैक टू मै चैनल मामन कार्ती रोजे चाला वेट आर्डर डेलीवरी अयिंदि कैस्टिंग फ्रेम इदि मा बाबू फुट एंड हैंड्स कैस्टिंग बट एक्कड पेट्टाली एंदुलो पेट्टाली ए फ्रेम मनं तीसुकोवाली सो दट अदि सेक्यूर गा उंटाई चाला रीसर्च तर्वात ई फ्रेम अयिते माकु दोरिकिंदि ऐ टू एग्जैटेड अंडि ऐ विल ओपन दिस पार्सल बिकाज़ नेनु कैस्टिंग चेसानु अनि चेप्पानु कदा ओक 1 अंड हाफ मंथ अयिपोयिंदि नेनु कैस्ट चेसि दानि कलर वेसेसि यह कैस्टिंग फ्रेम एमआरपी वे 3001 रूपी लेस का डिस्काउंट मन की 1900 के वच्चिंदी वील पैकिंग अच्छे चाला बागुंदी एयर पैकिंग चाला सेक्यूर्ड पंपिंचार वेलु इकड़ कनिपिंचिन स्ट्रक्चर गुरिंचि मल्ली मात्लाडुकुंदाम इंदुलो अयिते ग्लू इच्चारु ओक पिन्स अंड ओक होल्डर इच्चारु इकड़ गोल्डन फ्रेम दी 5 टाइम्स आल्फाबेट्स अंड 0 टू 9 4 टाइम्स इच्चारु ఒక చిన్న గోల్డెన్ ఫ్రేమ్ అండ్ గోల్డెన్ క్రౌన్ కూడా ఉంది ఇందులో ఇప్పుడు ఫ్రేమ్ చూద్దాం దీనికి సెల్ఫ్ ప్యాక్ ఇచ్చారు నేను బేబీ క్యాస్టింగ్ ఫుట్ అండ్ హ్యాండ్స్ ది ఆన్లైన్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కాస్త కాంటాక్ట్ అయ్యి అడిగాను వాళ్ళు అరౌండ్ 12,500 అలా చెప్పారు నాకైతే ఈ మొత్తం క్యాస్టింగ్ అండ్ ఫ్రేమింగ్ మొత్తం కలిపి 4,000 పడింది అప్రాక్సిమేట్లీ ఇప్పుడైతే ఫ్రేమ్ ఓపెన్ చేశాను నేను క్యాస్టింగ్ యూస్ చేసింది ఇదేనండి కామషి వాల్ది ఇది నాన్ టాక్సిక్ అండ్ అలర్జిక్ ఫ్రీ దీని ఎంఆర్పి అయితే 1800 బట్ మనకి డిస్కౌంట్లో వస్తుంది ఇదైతే నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను అంతేనే బేబీ క్యాస్టింగ్ మన చేతులతో మన పిల్లలవి క్యాష్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇలా క్యాష్ చేసిన వాటికి గోల్డెన్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఇలా నా బేబీవి 2 హ్యాండ్స్ 2 లెగ్స్ క్యాష్ చేసుకొని ఇలా గోల్డెన్ పెయింట్ వేసుకొని ఒక 1 అవర్ వాటిని ఆరనివ్వాలి ఆ పెయింట్ అంతా చూసారు ఎలా పట్టేస్తున్నాయో ఇవి ఆరేలోపు మనం ఫ్రేమ్ రెడీ చేసుకుందాం ఈ గ్లూకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు ఇది కాస్త ఓవర్ అనిపించింది బట్ స్టిల్ ఇట్స్ వర్త్ అది నేను గ్లూ అంటించినప్పుడు తెలిసింది ఇప్పుడైతే ఫ్రేమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ సెట్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే క్రౌన్కి గ్లూ అంటించుకొని దాన్ని ఫస్ట్ సెంటర్కి తీసుకోండి ఇలా వీడియోలో చూపించే విధంగా అసలు ఆ గ్లూ అయితే కదలదండి మీరు అంటించిన తర్వాత అస్సలు కదలదు మీరు స్టిక్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసుకోవాలి లేకపోతే ఫ్రేమ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇదైతే నేమ్ స్ట్రైపర్ వన్స్ గ్లూ స్టిక్ అయిన తర్వాత అది అసలు రాదు మీకు ఫ్రేమ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్త ఈ గ్లూ అయితే మాత్రం ఫెవికిక్ అన్న చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు సైడ్ డిజైన్కి 2 హార్ట్స్ స్టిక్ చేద్దాం ఇప్పుడు ఆ గోల్డెన్ ఆల్ఫాబెట్స్లో నుంచి వాడి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ ఏది రాయాలనుకుంటున్నారో మీరు చూసుకొని రాయొచ్చు నేనైతే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను సో దానిలోనే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇక్కడ నేను చేస్తున్న ప్యాటర్న్ పిక్ కూడా మీకు పెడతాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ ఫ్రేమ్ ఉంది దానికి నేను గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో దానికి నేను ప్రొసీడ్ అయిపోయాను నెక్స్ట్ అయితే ఇక్కడ టైం వాడి పుట్టిన టైం నేను ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను ఈ చిన్న చిన్న డాట్స్ అసలు అందట్లేదు చేతికి కూడా వాటిని పేపర్ పిన్ ఉంటుంది కదా దాంతో తీస్తున్నాను నెక్స్ట్ అయితే వాడు పుట్టినప్పుడు వాడి హైట్ అండ్ వెయిట్ కూడా ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నాను వాళ్ళు చిన్న బుజ్జి బుజ్జి హ్యాండ్స్ని ఫీట్స్ని ఇలా క్యాష్ చేసుకుని మనం లైఫ్ లాంగ్ మెమరీ కింద ఉంచుకోవచ్చు నైస్ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ ఇప్పుడు లెటరింగ్ అయితే అయిపోయింది క్యాష్ చేసిన వాటిని ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఇక్కడ ప్లేస్ చేయడమే ప్లేస్ చేశాక ఇలా ఫ్రేమ్ పెట్టి చూసుకోండి అసలు అన్నీ కనిపిస్తున్నాయా లేదా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కింద లవ్ సింబల్ అయితే పెట్టాను అది చాలా ఎంప్టీగా అనిపించింది సరే అని వీడి పేరు రాద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అంతే ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆ గ్లూతో ఈ క్యాస్టింగ్స్ అన్నీ ఈ ఫ్రేమ్ మీద స్టిక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి ఆ గ్లూ అంటుకుంటే మరి రాదు ఒక 5 మినిట్స్ దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేశాను
ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ ఉంది కదా ఆ ప్లేస్ లో ఫోటోని స్టిక్ చేస్తున్నా ఆ ప్లేస్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇనఫ్ అండి చూసారా ఫోటో పెట్టి జస్ట్ కదుపుతున్నది కదలట్లేదు స్టిక్ అయిపోయింది అండ్ ఫ్రేమ్ కి కూడా అలా గ్లూ అంటించి దాని చుట్టూ పెట్టేసుకోవడమే ఇప్పుడైతే ఫ్రేమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్లాంట్ ని ఈ ఫ్రేమ్ లోకి అడ్జస్ట్ చేయాలి ఒక సైడ్ మనం సపోర్ట్ తీసుకొని బకిల్ అనేది పైన ఉండేటట్టు చూసుకొని ప్లేస్ చేసి వెనకతలో 4 లాక్స్ ఉన్నాయి లాక్ చేసిస్తే బేబీ ఫుట్ అండ్ హ్యాండ్ కాస్టింగ్ ఫ్రేమ్ ఇస్ రెడీ నౌ చూసారా ఎంత క్యూట్ గా ఉందో ఇది లైఫ్ లాంగ్ మెమరీ వాడికి మాకు కూడా ఇంతకు ముందు నేను ఒక స్ట్రక్చర్ గురించి చెప్తానన్నా కదా ఇదే ఇది ఒక విధంగా ప్లేస్ చేయొచ్చు ఆ కాస్టింగ్స్ అన్నిటిని ఆ పిక్చర్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇక్కడ 2 కాస్టింగ్స్ ఉన్నాయి కదా నేను ఒకటి చూస్ చేసుకున్నాను మీకు ఏది నచ్చితే అదే చూస్ చేసుకోండి ఇదైతే అవుట్పుట్ అండ్ ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే మన కాస్టింగ్ పిల్లలు ఇలా చేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీ పిల్లలు చేసి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో